హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ సంక్రాంతికి మనం తెలంగాణ స్పెషల్ సకినాలు ఉల్లికారం ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మనం సకినాలు తయారయ్యే విధానం చూసేద్దాం. సకినాల కోసం ముందుగా మనం తడి బియ్యం పిండి తీసుకోవాలి. ఈ తడి బియ్యం పిండి ముందు రోజు నైట్ బియ్యం నానపోసి ఒక రోజు రాత్రంతా నానాక వాటిని పొద్దున్నే మనం పిండి పట్టించాలి. ఇలా పిండి పట్టించిన తడి బియ్యం పిండిలో నువ్వులు, వాము, అదేవిధంగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని తరువాత కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ అరిసెల పిండి చలివిడి ఎలాగైతే ఉంటుందో అదే రకంగా మనం ఈ సకినాల పిండిని కూడా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే సకినం మంచిగా వస్తుంది రౌండ్గా, అదేవిధంగా పిండి కూడా మన చేతికి అంటది అనమాట. చూసారు కదా, ఈ రకంగా పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండిని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలి. శారీ అయినా లేదంటే పంచ కానీ ఏదైనా పర్వాలేదు, ఒక కాటన్ క్లాత్ తీసుకొని దీని మీద మనం కలిపిన పిండి తీసుకొని రౌండ్గా ఇలా రింగులాగా చుట్టాలి. ఇప్పుడు మనం చుట్టే విధానం నేర్చుకుందాం. పిండిని చేతిలోకి ముద్దలా తీసుకొని ఇలా మెలితిప్పుకుంటూ సర్కిల్ లాగా ఒక టూ లైన్స్, మనం టూ లైన్స్ చాలండి, ఎక్కువద్దు, ఇలా టూ లైన్స్లో మనం సకినాన్ని చుట్టుకోవాలి. ఈ విధంగా చుట్టుకున్న సకినాలు వన్ బై వన్ అన్ని పిండంతా అయిపోయేదాకా, ఇలా సకినాలు చుట్టుకున్నాక దానిని కాసేపు గాలికి ఆరనివ్వాలి. మనం ఏదైతే కాటన్ క్లాత్ వేసామో అది ఆ బియ్య పిండిలో ఉన్న తడంతా లాగేసుకొని సకినం ఆరిపోతుంది. ఈ రకంగా సకినాలు ఆరిపోయాక మనం ఆయిల్లో వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా సకినం చక్కగా ఆరిపోవాలి. క్లాత్ అంతా తడి లాక్కుంది, మనకైతే ఇప్పుడు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ విధంగా ఆరిన దాన్ని ఒక అట్లకాడతో తీసి ప్లేట్లో ఒకదానమ్మట ఒకటి ఈ రకంగా ప్లేట్లో పెట్టుకోవాలి. మనం బాండీలో పోసిన ఆయిల్ని బట్టి మనం ఈ సకినాలు తీసుకోవాల్సి ఉంటుందండి. నేనైతే కొన్నిసార్లు 6-7 అలా వేయించాను, కొన్నిసార్లు 10 కూడా వేయించాను. చూసారు కదా, ఇలా బాండీలో ఇలా ప్లేట్తో నిదానంగా ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కాసేపటికి అవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక మనం తిప్పుకోవాలి. ఇలా కొంచెం ఒకదానికొకటి అతుక్కుంటాయి, నిదానంగా తిప్పుకోవాలి. ఈ రకంగా అన్ని తిప్పుకున్నాక ఇంకొంచెం కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. చూసారు కదా, ఈ రకంగా అన్ని గోల్డెన్ కలర్లోకి వచ్చాక, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక అన్ని తీసేయాలి. మన వేడివేడి సకినాలు రెడీ. ఇప్పుడు ఈ సకినాల్లోకి మనం ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా 3 ఉల్లిపాయలు తీసుకొని పొట్టు ఒలిచి వాటిని ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. ఇలా మిక్సీ గిన్నెలో తీసుకున్న ఉల్లిపాయ ముక్కలకి నేనైతే 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్లు కారం, చిటికెడు పసుపు, మనం తీసుకున్న ఆనియన్స్ని బట్టి ఉప్పు కారం వేసుకోవాలి క్వాంటిటీ అనేది. ఈ రకంగా అన్నీ వేసుకున్న తర్వాత దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, మన సకినాల్లోకి ఉల్లికారం కూడా రెడీ అయింది. ఇప్పుడు ఈ సకినాల్లో ఉల్లికారం అద్దుకొని తింటే ఉంటుంది, ఆహా అనాలి అందరూ కూడా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.